సర్వశక్తిమంతుడును కృపానిధియునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రభునందు ప్రియులారా ఈ దినము అనగా సెప్టెంబరు పద్నాలుగు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న ప్రియులైన మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా ప్రతిదినం మీ కార్యక్రమములన్నీ కూడా ఆశీర్వాదకరముగా జరుగుతున్నాయా మీ కుటుంబములోని బిడ్డలు ఎలా ఉన్నారు క్షేమముగా ఉన్నారా మీ ఉద్యోగాలు మీ ఆరోగ్యం మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎందుకంటే చాలామందికి ఉద్యోగాలు లేవు చాలా కుటుంబాలలో ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి కొంతమందికి అనారోగ్యత ఉంది కొంతమంది బిడ్డల జీవితాలు బలహీనపరచబడ్డాయి కనుక కుటుంబాలలో ఉన్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి వాతావరణ పరిస్థితులు కూడా మనుషులలో భవిష్యత్ ఏమవుతుంది అన్న కలవరాన్ని పెంచుతున్నాయి ఆయా దేశాలలో నివసిస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో కూడా పరిస్థితులు ఏమాత్రము కూడా అనుకూలించక వారు కూడా చాలా గందరగోళములో ఉన్నారు అయితే ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి కారణమేమిటి అంటే ప్రభువు రాకడ దినములకు ముందు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని లేఖనములలో ప్రభువు ముందుగానే బోధించాడు గనుక దేవుని పిల్లలుగా వాక్యము ఎరిగిన వారముగా ఇట్టివి జరుగుతున్నప్పుడు విశ్వాసమందు ఇంకను స్థిరపడి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి ప్రియ సోదరుడా సోదరి నీవు రక్షింపబడ్డావా నీ కుటుంబములోని వారందరూ కూడా రక్షణ పొందారా పొందకపోతే ఆలస్యం చెయ్యవద్దు సుమా ఎందుకంటే ప్రభువు రాకడెప్పుడో తెలియదు మన పోకడెప్పుడో తెలియదు రక్షణ పొందకపోతే మన పాపమును బట్టి నిత్య జీవాన్ని పొందలేం ఆ తరువాత నిత్య అగ్నిగుండము పాలవ్వాలి గనుక ప్రభువిచ్చిన సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా రక్షణ పొంది రాకడకు సిద్ధపడదాం అట్టి కృప మన అందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రియులారా క్రొత్తగా వాక్యమును వింటున్నవారు లేక నుండో వాక్యం వింటూ కూడా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబ్ చేసుకొనండి ఈ వాక్యమును మీరు అనేక మందికి షేరు చేయండి ప్రభు పరిచర్యలో మాతో కూడా మీరు పాలిభాగస్తులు కావాలని దేవుని సేవకునిగా నా యొక్క మనవి ప్రభువు మిమ్మును దీవించునుగాక ఆమెన్ దేవుని లేఖనములో నుండి నిన్నటి దినమున నాలుగవ లోయను గూర్చి ధ్యానించడం ప్రారంభించాం సమూయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభయో వచనమును చదువుకున్నాం దానిలో ఏటిలోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని తన చెక్కములో ఉంచుకొని ఆ పిలిస్తీయుని పోయను అని దావీదును గుర్చి వ్రాయబడిన మాటలు ధ్యానిస్తున్నాం నాల్గవ లోయ పేరు ఏటి లోయా చిన్న ప్రార్థన చేసుకుందాం కృపానిధివైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ఉదయకాలము వేళ లేఖనముల ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరచండి ప్రభువా వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రియులారా దేవుని వాక్యమునందు బాలుడుగా ఉన్న దావీదు వారి సహోదరులు యుద్ధములో ఉన్నారని తెలిసి వారిని పరామర్శించి వారి సమాచారాన్ని తండ్రికి తీసుకుని పోయేదట్లుగా తండ్రి యొద్ద నుండి పంపబడ్డాడు అయితే దావీదు వచ్చే సమయానికి ఫిలిస్తీయుల పక్షమున ఉన్న గుల్యాతుని చూచి ఇజ్రాయేలీలు భీతిల్లి యుద్ధము చేయకుండా ఆగారు కారణమేమిటి అంటే అతని ఎత్తు అతని రూపం అతని ఆయుధాలు ఇజ్రాయేలీలను భయపెట్టాయి అయితే ఇజ్రాయేలీలు వారి పక్షమున ఉన్న దేవుడు జీవము గలవాడు అన్న సంగతిని మరచిపోయారు ప్రియులారా అనేకసార్లు మనము కూడా మన ఎదుట ఉన్న వాటిని చూచి ఇవి చాలా పెద్దవి ఇవి నా వల్ల కాదు నేను దీన్ని జయించలేను ఇది నా వల్ల కాదు అని భయపడతాం కానీ మనము దేవుని పిల్లలమని ప్రభువు నా పక్షమున ఉన్నాడు నాకు భయము లేదు అని మనము మర్చిపోతూ ఉంటాం అనగా భయం దేవుడు మనతో ఉన్నాడు అన్న సంగతిని మరిపిస్తుంది అందుకనే దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అని అపోస్తులుడైన పౌలు తిమోతీకి రెండవ పత్రికలో జ్ఞాపకం చేశాడు ప్రియులారా దావీదు భోజనం తీసుకొచ్చే సమయానికి గొలియాతు వచ్చి మరల కేకలు వేస్తున్నాడు ఇజ్రాయేలీలలో ఎవరైనా వచ్చి నాతో యుద్ధము చెయ్యండి అని అయితే విచిత్రమేమిటంటే యుద్ధశూరులమని సైనికులమని యుద్ధోపకరణములు ధరించి ఖడ్గవీరులుగా యుద్ధపు రంగములోనికెళ్ళిన వారికి కోపము కాని పౌరుషము కానీ ధైర్యముగాని రాలేదు అయితే దావీదు అన్నయ్యలను చూడడానికి వెళ్ళాడు గాని గొలియాతు స్వరము గొల్యాతు యొక్క మాట చెవిని పడగానే దావీదులో ఉన్న ఆత్మ రేగింది అందుకనే దావీదు అంటాడు సున్నతి లేని ఈ పిలిస్తీయుడు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు వీడు ఎంతటివాడు అన్నాడు సమూయేలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవవచనం ప్రియులారా యుద్ధోపకరణములు ధరించిన వారికి రోషము రాలేదు కానీ ఏ యుద్ధోపకరణములు లేకపోయినా ఆత్మ కలిగిన వానికి రోషము పుట్టింది నేటి దినములలో బాహ్య సంబంధమైన ఆచారాలు తొడుగుకున్న వారికి రోషముండదు బాహ్య సంబంధమైన ఆచారాలు చేసేవారికి ఆత్మ సంబంధమైన పౌరుషముండదు గాని ఏ ఆడంబరాలు లేకపోయినా ఏ యొక్క అలంకారములు లేకపోయినా లోపల దేవుని ఆత్మ కలిగిన మనుషునికి లోక సంబంధమైనటువంటి వ్యతిరేకతలు చూచినప్పుడు ఆ ఆత్మచేత రేపబడతాడు దావీదులో జరిగింది అదే ప్రియ సోదరుడా సోదరి నీ ముందు అపవాది ఎన్నో తంత్రములు చేస్తున్నప్పుడు నీ ముందు ఆత్మీయ జీవితాన్ని గూర్చి అపవాది సవాలులు విసురుతున్నప్పుడు ఎప్పుడైనా దావీదువలే నీ జీవితములో రోషము కలిగి దానిని చంపడానికి ప్రయత్నం చేశావా క్రైస్తవుడు అని అంటే బాహ్య సంబంధమైన వ్యక్తి కాదు లోకస్తులతో పోరాటం కాదు మనది మనది ఆత్మ సంబంధమైన పోరాటం నేటి క్రైస్తవులు లోక సంబంధమైన వాటికి బయలుదేరి చివరికి వాటిని కూడా గెలవలేక నవ్వుల పాలవుతున్నారు ప్రియ సోదరుడా సోదరి క్రైస్తవుడు అని అంటే ఆత్మ సంబంధి మన పోరాటం కనబడని దుష్టాత్మ శక్తుల చేత మన యుద్ధోపకరణములు దుర్గములను పడగొట్టగలిగిన శక్తివంతమైనవి అట్టి యుద్ధోపకరణములను కలిగి మనము ఆత్మ సంబంధమైన యుద్ధములో జయము పొందుదుముగాక తిరిగి లేఖన భాగాన్ని రేపు కొనసాగిద్దాం ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ మా ఎడల నీ వాత్సల్యతను చూపిస్తూ ప్రతీదినం మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ప్రభువా ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి వారి కుటుంబములలో ఉన్న ప్రతి సమస్య ప్రతి ఇరుకు ప్రతి ఇబ్బంది దురాత్మ బంధకముల నుండి విడుదల కలిగించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనందరికీ తోడయ్యుండునుగాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ హృదయపూర్వకమైన వంధనాలు